బస్ చేస్తున్నారని ఎలా చేస్తారు ఇక్కడ మీ అందరికీ అంటే పల్లెటూరులో వస్తారా మీ దగ్గరికి? వస్తుంటారు, వాళ్ళ తరఫున ఉన్నారు కదా ఎంపీలు ఎమ్మెల్యే వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో ఇది కాకుండా వీళ్ళే చూస్తారు మన కష్టం వచ్చిందంటే వెంటనే ఎటువంటి తీసుకెళ్ళడం ఏదైనా బాగు చేయడం గట్టిన వాళ్ళు చేస్తాం బాగా చిన్నసేని ఉన్నారు కదా చిన్నసేని మా ఇప్పుడు అనంత పెద్దబాబు గోరీలు ఉన్నారు కదా అంటే మరి వాళ్ళే మాకు పెద్ద దిక్కనండి మేము వాళ్ళు అమ్ముకున్నాను మమ్మల్ని వాళ్ళే బాగా చూస్తాం. ఉద్యోగాలు లేవు, రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, రాజధాని లేదు అంటున్నారు కదా, అయితే దాని సంగతి మరి మాకు ఏడు తెల్ల మరి మనం 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 ఎంతమంది కుర్రలు ఖాళీగా ఉన్నారు అవి ఎవరు పట్టించుకోలేదు వాటి గురించి పట్టించుకోలేదు వాళ్ళ రాజకీయం వాళ్ళు చూసుకుంటారా ఏదో చూసుకుంటే ఏ చేసుకుంటాను అంతే అంత తప్ప ఇంకేంటి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు కదా అప్పుడు అతను ఏమనేది లేదు ఇల్లు వాలంటీర్లే ఆపినారు అతను చేశారు చేశారు కానీ అతను అయితే ఇంటికి ఒక ఉద్యోగం అన్నారా చంద్రబాబు నాయుడు మరి ఇంటికి ఒక ఉద్యోగం మనుషులే అవుపాడదాకా 14 సంవత్సరాలు వెళ్ళారు కొన్ని పోస్టులు వేసారు కొన్ని వేశారు సచివాలయం పోస్టులు అంతేగాని అలాగని అందరికి వెళ్ళిపోరామని తెలగెళ్ళిపోదు ఇప్పుడు ప్రతి ఇంట్లోనే సదవర్లే ఉన్నారు ఇన్నాళ్ళంతే వ్యవసాయం పని చేసుకుని ఉండరు. ఈ జిల్లాలో ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు అంటే ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది? మనకు వైఎస్ఆర్ ఎక్కువ వస్తుంది జిల్లా కన్ఫామ్ అండి. మా జిల్లాలో బస్సు వచ్చి నన్ను ఉన్నంత వరకు మాత్రం కన్ఫామ్. కశిపతి రాజు గారు బాగానే చేస్తారు, కశిపతి రాజు గారు బాగా చేస్తారంటే మనకి తెలియని రాజకీయం అది. ఎప్పుడు మా గౌ పాట చెప్తున్నా కదా మనకు తెలియదు ఆయన వ్యక్తి అంటే పేరు వినడమే తప్ప ప్రతిసారి ఎప్పుడు కనిపించే ఇది కూడా లేదు. ఓట్లు అడిగినంత ఓట్లు చేసినంత వరకు గెలిస్తే గెలిచినంత వరకు అంతే మనిషి కనీసం వారు బొత్స సత్యన మినిస్టర్ మన బొత్స సత్యన మినిస్టర్ గారు అయితే మాత్రం ప్రతిదానికి అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మినిస్టర్ అయిపోయారు కొద్ది గొప్ప రాలేకపోతున్నారు అది కూడా అది అయినా నిన్న కూడా వచ్చారు ఈరోజు నిన్న కూడా వచ్చారు ఏది ఎక్కడ సచివాలయం మీద ఓపెనింగ్ అంటే వచ్చారు మండల ఆఫీస్లో ఏదో కొద్ది గొప్ప చెప్పేసి ఏదో బాగా బాగుందా లేదని చూసుకొని వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ.